హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే కొంచెం నలతగానే ఉందని చెప్పొచ్చు ఆ కాలు నొప్పి వల్ల జ్వరం కూడా వచ్చేసింది నైట్ చలి జ్వరంలా వచ్చిందనమాట అందుకే ఆ స్వెటర్ సో రెస్ట్ తీసుకుందాము అని అంటే అమ్మకి ఎగ్జామ్స్ ఉన్నాయండి సో తన్ని స్కూల్కి పంపించాలి ఖచ్చితంగా రెడీ చేయాలి కాబట్టి ఇంట్లో ఎవరు లేరు ఏది ఏమైనా కూడా ఆడవాళ్ళకి ఇది తప్పంది సో అందరూ అంతే నేను అంతే ఇంకా చేస్తున్నాను అనమాట పొద్దున్నే పాలైతే వెయిట్ చేస్తున్నాను కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను అంటే స్టవ్ అది తూడ్చేసి పాలైతే పొయ్యి మీద పెట్టేశాను ఇంకా నాగీ అయితే అమ్మకి స్నానం చేపిస్తున్నారు సో తను రాగానే నేను జల్లు వేసేస్తాను బట్టలేసి జల్లు వేసి రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా లక్కీగాడికి బొమ్మలు పెడితే వాడు టీవీలో బొమ్మలు చూస్తూ ఉన్నాడు ఆ కాలు నొప్పికి ట్యాబ్లెట్స్ ఇచ్చారు పరిగడుపున వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ ఉంటే అది వేసుకున్నాను అనమాట ఇంకా ఫ్రెండ్స్ అమ్మకి ఈ రెండు మూడు రోజుల నుంచి హెడ్ బాత్లే అవుతున్నాయి సో ఇవాళ ఫైనలీ హెయిర్ అయితే ఆయిల్ పట్టించేసాను మంచిగా ఎగ్జామ్స్ అనేవి లేకుండా ఉంటే మేబీ మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళమేమో ఎందుకంటే మా అమ్మ కూడా బాగాలేదండి మా అమ్మకి టైఫాయిడ్ ఫీవరు అక్కడ మా అమ్మ మొత్తం బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకుంటే టైఫాయిడ్ అని తెలిసింది ఇంటి దగ్గర సలైన్లు వేచి పెట్టించుకుంటూ ఆవిడ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంది సో ఇటు నా పరిస్థితి బాగాలేదు అటు ఆమె పరిస్థితి బాగాలేదు మధ్యలో నేను అటు వెళ్ళడానికైనా ఆమె ఇటు రావడానికైనా ఆమెకేమో అసలు లేవలేని సిచువేషన్ నాదేమో వెళ్ళడానికి ప్రిన్సమ్ ఎగ్జామ్స్ వచ్చాయనమాట ఏంటో ఒక్కొక్కసారి అంతే అన్నీ ఒకసారిగా వచ్చి పడతాయి ఎటు తేవన్లు ఇంకా మటో ఇటో ఓపిక చేసుకుని అయితే ఫ్రెండ్స్ రెడీ చేసి పంపిస్తున్నాను ఎందుకు ఫీవర్ వచ్చిందో ఏంటో దాని మూలంగా తెలీదు బాగా పైన కాలు వాయట్లేదండి కింద అరికాలు వాస్తుంది అదే అర్థం కావట్లేదు చూస్తాను ఇంకొక రెండు రోజులు మెడిసిన్ వాడి అసలు తగ్గకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి అయితే వెళ్తాను నేను జల్లు వేయడం అయిపోయేలోపు ఫిండ్స్కి బూస్ట్ పాలు కలిపించారన్నమాట నాగి ఇంకా గ్లాస్లో అయితే షే చేస్తున్నాను వీడి అసలు ఆవిడ గోల్ గోలుగోలు చేస్తుంటే వీడికి కూడా బాటిల్లో కొన్ని కలిపి అయితే తీసుకొని వచ్చాడనమాట ఇంకా అవి వాడికి కూడా తాపిద్దామని చల్లారు పెడుతున్నాను ఇంకా వాడిని పిలిచి మాత్రమే ఇస్తున్నాను ఏది కనిపిస్తే అది ఈ మధ్య తెగ నోట్లో పెట్టేసుకుంటుందండి బూస్ట్ పాలు కూడా అప్పుడప్పుడు కలిపిస్తా ఉంటే కొంచెం తాగుతుంది సో ఆ ఉద్దేశంతోనే కొన్ని కలిపాడు అయినా కానీ ఏంటో లక్క తాగుతుంటే తాగాలనిపించిందేమో ఇప్పుడు నేను విడిగా తాపుతుంటే అసలు తాగట్లేదు పక్కన పెట్టేసింది అనమాట ఇంకా ప్రింసమైతే ఒకటే తాగి వెళ్ళింది స్కూల్కి ఏం తినలేదు కూడా నేను ఇంకా రాగి వేసాను అట్టుకి వేసాను సో రాగి ఇడ్లీలకు కలుపుదాము అని చెప్పేసి పిండి అయితే కలుపుదామని పక్కన పెట్టాను తనకి స్నాక్ టైంలో కన్నా టిఫిన్ తీసుకొని వెళ్ళి ఇచ్చి రావచ్చు అనుకున్నాను అదే నాగిని పంపించేద్దాం అనుకున్నాను చూడాలి ఇంకా నేనైతే టీ పెడుతున్నాను అనమాట పాలు గిన్నె కడిగేసి దాంట్లోనే టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా స్వెటర్ నైట్ జ్వరం వచ్చింది కదండి ఫీవర్ చలి జ్వరంలా వచ్చింది కదా అప్పుడు వేసుకుందే ఇంకేం తీయలేదు చల్ల చలిగానే ఉందండి అంత ఇదిగేం లేదు కాలు కింద అడుగు భాగం వాస్తుందని చెప్పాను కదా దానివల్ల అడుగు వేసినా కూడా వేసిన ఫీలింగే లేదనమాట నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇది స్పీడ్ స్పీడ్గా కదులుతున్నా వెళ్తున్నా కదా ఇది కొంచెం ఏమంటారు స్పీడ్లో పెట్టానండి వీడియో అనేది ఫాస్ట్లో పెట్టాను అందుకే మీకు అంత స్పీడ్గా వెళ్తున్నట్టు అంత స్పీడ్గా వస్తున్నట్టుగా కనబడుతుంది సో మళ్ళీ కాళ్ళనొప్పని అంత గట్టిగా ఎలా నడుస్తున్నావు అంత గబగబా ఎలా నడుస్తున్నావు అని అనుకుంటారేమో ముందే చెప్తున్నాను అనమాట ఇంకా నేను టీ పెడతా ఉంటే లక్కీ గడ అక్కడ ఉండి కేకలు పెడతా ఉన్నాడు ఏమో ప్రింట్స్ని దింపడానికి వెళ్ళి వచ్చారనమాట ఎత్తుకో అయ్యా నేను ఆ పని చూసుకుంటానంటే తీసుకొని వెళ్ళి ఆడిస్తున్నాడు డ్యాన్స్ వేస్తుంటే ఎందుకు ఈ చిన్న క్లిప్ తీయాలనిపించింది ఇంకా పాటలు వస్తూ ఉన్నాయి టీవీలో ఆ పాటలకు తగ్గట్టుగా స్టెప్లు వేస్తూ ఉన్నారనమాట అర్థమైపోయి ఉంటుంది నేను తీసానని అందుకే హాయ్ చెప్పగానే వెంటనే తిరిగి హాయ్ చెప్తున్నాడు ఇంకా అలా చాయ్ అయింది ఇద్దరికైతే చాయ్ పోసుకున్నాయి వచ్చాము కూర్చొని చాయ్ చదువుతున్నాము కింద కూర్చోవద్దు కాలు మడిచి కూర్చోవద్దు కాలు చాపుకొని కూర్చోవచ్చు కానీ కాలు మడిచి కూర్చోవద్దు సో ఇంకా నాగి అదే అంటున్నాడు పైన కూర్చోవచ్చు ఎందుకు కింద కూర్చున్నామని ఏమో అలవట్లేదు కదా ఎందుకు అది అలవాటు అండి కిందే గబాలను కూర్చుండిపోతాను సో ఇంకా కూర్చోద్దంటే సరే కూర్చొని ఇంకా అని చెప్పేసి అయితే అన్నాను ఇదిగోండి ఇడ్లీ పిండిలో కొంచెం రాగి పిండి అయితే కలిపి రాగి ఇడ్లీలు వేస్తున్నాను ఇంకా వేసి ఒక వాయి అయితే ప్రిన్స్ మాకు పంపిస్తాను ఈ బ్యాటర్తోనే నేను అట్లు కూడా వేస్తాను అనమాట నాకు ఇడ్లీ అంతగా ఇష్టం ఉండదు సో నేనేమో అట్టు వేసుకుంటాను వీళ్ళిద్దరికీ ఇడ్లీలు వేస్తాను ఇంకా మొలకలతో నేను పిండి జావకి పిండి రెడీ చేసుకుంటానండి ఎప్పుడు సో ఈసారి అది అయిపోయింది చాలా రోజులు అయింది ఇప్పటివరకు చేయలేదు రాగులు ఉన్నాయి ఇంట్లో సో ఎందుకైనా మంచిది నానబెడదాంలే అని చెప్పేసి రాగులు కూడా నానబోసానమాట కొన్ని అంటలుంటే ఆ అంట్లన్నీ సర్దుతున్నాను కింద బుట్టల్లో ఉంటే ఏమన్నా కావాలంటే గవాలన ఆ బుట్టలో అన్నీ వెతకాల్సి వస్తుంది అయ్యే సర్దేస్తే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి సర్దుతున్నాను అనమాట ఓపిక లేకున్నా చేసుకుంటా ఉన్నాను తప్పట్లేదు ఎవరికైనా అంతే ఆడవాళ్ళ సిచ్యువేషనే అంత ఓపిక ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఇంట్లో పనులు చేసుకోక పిల్లలు ఉంటే మాత్రం ఇంకా అసలు తప్పదనమాట పిల్లలు లేకున్నా కాస్త కూస్తో ఇద్దరే ఉంటారు కాబట్టి మగవాళ్ళ పనికి వెళ్ళినా ఆడవాళ్ళకి అంత ఏముండదు కాబట్టి ఇంట్లో పడుకుంటారు రెస్ట్ తీసుకుంటారు కానీ పిల్లలు ఉన్న తల్లి తల్లులకైతే అసలు సెట్ అవ్వదు అనమాట వాళ్ళని చూసుకోవాలి మనకు బాగున్నా బాగోకపోయినా ఇంకా ప్రింసమ్మకి మళ్ళీ స్నాక్ టైమ్ అయిపోయిద్దేమో కొంచెం ఎర్లీగా తీసుకెళ్ళి టిఫిన్ పెడదామని చెప్పేసి నేను గబగబా గబా కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను పచ్చిమిరపకాయలు కొన్ని ఉన్నాయి ఇవే సరిపోతాయా లేదా అనుకున్నాను కానీ బాగా ఘాటుగా ఉన్నాయన్నమాట పచ్చిమిరపకాయలు అసలు తెలియలేదు ఆ చట్నీ చాలా ఘాటుగా వచ్చేసింది ఇంకా కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను కొబ్బరి మొత్తం నైటే కోసి ముక్కలు కొబ్బరికాయ కొట్టి ముక్కల్లో కోసి బౌల్లో పెట్టుకున్నాం అనమాట అవన్నీ వాష్ చేస్తున్నాను కొంచెం తేమ తేమ తేమగా వస్తాయి కదా మొక్కలు అలా అనిపించింది నాకు సో వాటన్నిటిని మంచి నీట్గా అయితే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా నైటే తోటకూర అవి తీసుకొచ్చారు నాగి అవన్నీ ముక్కలు ముక్కలుగా కట్ చేసి అయితే రాత్రి పెట్టుకున్నాను ఈరోజు తోటకూర కందిపప్పు వండుదాం అనుకున్నాను కందిపప్పు లేదండి ఇంట్లో నిండుకుంది సో మైసూరుపప్పు ఉంటే తోటకూర మైసూర్పప్పు అయితే వండుతున్నాను సో అది కూడా ముందు ముందు మీతో షేర్ చేసుకుంటాను కొంచెం చింతపండు వేసానండి పచ్చళ్ళు తర్వాత కొబ్బరి ఇంకా గుప్పిడని పచ్చి ఏమంటారు వేరుశెనగ గుళ్ళు ఉంటాయి కదా అవి కూడా వేసాను అనమాట పచ్చిమిరపకాయలు ఘాటు తగ్గిద్దేమని వేరుశెనగ గుళ్ళు వేపిన ఎక్కువ ఉన్నా కూడా కొన్నే వేసాను సో అప్పటికి చాలా కారమైంది మిక్సీలోకి అన్నీ వేపేసుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకొని చున్నులపాయలు జీరకాయలు కూడా వేసేసి మిక్సీ అయితే పట్టడానికి రెడీ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు కొన్ని చల్లారాలని చెప్పేసి అవి అలా పక్కన పెట్టాను మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టొచ్చులే అని చెప్పేసి చిన్నులపాయలు అయితే పొట్టు తీస్తున్నాను అనమాట ఇక్కడ మళ్ళీ ఇంకొకరు నాకు కామెంట్ చేస్తా ఉన్న రెగ్యులర్గా ఇన్స్టాలో కూడా చేసింది ఏంటక్క ఒక కాలికి మెట్టు పెట్టుకున్నా ఒక కాలుకి మెట్టలేదు నల్ల మెల్లో నల్లపూస లేదని నల్లపూసలు మామూలు వేసుకుంటే మెడంతా ఇదైపోతుందమ్మా అందుకే వేసుకోవట్లేదు పూసలి వేసుకుంటున్నాను అది పెద్దగా ఉండడం వల్ల ఇలా కవర్ చేసిన నెక్కులుంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట సో అందుకే మీకు లేనట్టుగా కనపడుతుంది బట్ నా మెల్లో నల్లపూసలు ఉన్నాయి కాలు మెట్టె అంటారా ఎక్స్రే తీసేటప్పుడు ఆ మెట్టె తీసేయమన్నారు సో తీసాను దాని తర్వాత కాలు వాపు వల్ల మెట్టె పెట్టుకోవడం కుదరలేదు ఇంకా అది అలా కొనసాగుతూ వస్తుంది కొంచెం వాపు తగ్గిన తర్వాత కాలు మెట్టె అనేది పెట్టుకుంటాను సో మెట్టెలు అసలు లేకుండా అస్సలు ఉండనండి నేను ఇంకా పచ్చడికాయ చల్లారే లోపు పెడదామని నూనె పోసుకున్నాను తాలింపు గింజలు మిరపకాయలు కరేపాక అవన్నీ వేసి వేసి అయితే చేస్తున్నాను ఈ లోపు నాగి పక్కన పెట్టిన కొబ్బరి అవన్నీ కూడా మిక్సీ పట్టి ఇచ్చారనమాట ఇంకా ఆయన ఎంతో కొంత హెల్ప్ చేస్తానే ఉన్నారు ఆయన వంతు నాకు మరి నేనే నువ్వే చేసుకో నువ్వే ఉండు అన్న ఇదేం లేకుండా చాలా వరకు మా ఆయనకు హెల్ప్ చేస్తారు దాంట్లో నేను అదృష్టవంతురాలని బట్ ఆయన హెల్ప్ చేసినా కూడా మనం ఏ ఇదిలో ఉన్నా కూడా చేసుకోక తప్పదు కదా అనేది నా ఇంటెన్షన్ అనమాట అంతే ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది అమ్మకి ఇడ్లీ వేసి పంపిస్తాను నాకు అట్ట వేసుకుంటాను నాగి అడిగితే ఇడ్లీ వేస్తాను లేదంటే ఆయనకు కూడా అట్టేస్తాను ఇంకా లక్కీగా నిద్రగా చేస్తూ ఉంటే వాళ్ళు ఉయ్యాళ్ళో సూపి పడుకోబెట్టేస్తాను నిద్రపోయాడు చట్నీలో కొన్ని వాటర్ కలిపాను అనమాట కొంచెం కారం కనిపిస్తాయి సో ఇంకా ఇడ్లీలకైతే వాటర్ పట్టి ఫస్ట్ వెయిట్ చేస్తున్నాను ఇంకా ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పిండి అయితే వేస్తున్నాను అనమాట కొంచెం లూజ్గా అనిపించింది పిండి అందుకే ఇంకొంచెం రాగి పిండి అయితే కలిపాను టైట్గా ఉండడం కోసం అందరేమో చూసిన వాళ్ళు కాలు తోమించుకుంటే నొప్పి తగ్గిద్ది అని అంటున్నారు అసలు నాకు కండ నలిగింది కాలు తోమించామంటే ఇంకేం లేవు అయిపోయిద్ది కాల్ సేను అసలు డాక్టర్ కాలుకి కట్టు కూడా అలా కట్ లాంటిది కూడా ఏం కట్టొద్దని చెప్పేసి అన్నారు బాగా నలిగిందంట సో అది మెడిసిన్ ద్వారా తగ్గకపోతే మళ్ళీ ఏదో చేయాలని చెప్పేసి అన్నారండి నేను నాకు అది తెలియదు కదా అంత పట్టించుకోలేదు తగ్గిద్దేమో అన్న ఇదిలో ఉన్నాను ఆయన ఏం చెప్పారో కూడా నాకు గుర్తుకు లేదు ఈ మెడిసిన్ వాడనమ్మా తగ్గకపోతే పలా చేద్దామని చెప్పేసి ఏదో పేరు చెప్పారండి నేను అది మర్చిపోయాను సో అందుకే మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను మా నాన్న కూడా అదే అంటున్నాడు కాలు బాగా వాస్తుంది బిడ్డ రాయి ఇక్కడికి రాయిగుడి రాయిగూడేమో ఏదో అంట అక్కడికి వెళ్తే పసరు కట్టి కాలు తోముతారంట తగ్గిద్ది తొందరగా బట్ కాలు బెనికితేనో అలా అవుతే కాలు తోమించుకుంటే సెట్ అవుద్ది కానీ నరం పడితేనో అలా చేయొచ్చు కానీ కండ నలిగిన దానికి మనం ఎన్ని చేసినా ఇంకా పెద్ద అనమాట మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది కామెంట్స్ చేశారు అందుకే చెప్తున్నాను ఇంకా ప్రిన్స్ గడికి అయితే హడావిడిగా క్యారేజ్ గట్టి అయితే పంపించేశాను నాగి కూడా నాకు అట్టే కావాలి ఇడ్లీలు వద్దు అన్నాడు సో ఏ వేసిన ఆరు ఇడ్లీలలో నాలుగు ఇడ్లీలు ఫ్రెండ్స్ అమ్మ కట్టాను ఆమె తినదు ఏదో నా సాటిస్ఫాక్షన్ అంతే రెండు తినేద్దేమో ఇంకా ఆమెకు నాలుగు కట్టేసి ఇంకా రెండు ఉంటే అలా పక్కన పెట్టేసాను అనమాట మేమైతే అట్లేసుకొని వేసుకొని తింటున్నాము ఇంకా చాలా బాగుంటుందండి రాగి పిండితో ఇడ్లీలు కానీ అట్టు కానీ ఇడ్లీలు నాకు ఎందుకో నచ్చదండి బాగుంటాయి స్మూత్గా ఉంటాయి బాగుంటాయి కానీ ఎందుకో ఇది నచ్చదు ఇంకా అట్టయితే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి సో అట్లా వేస్తూ ఉన్నా ఆయన తింటూ ఉన్నారు ఇంక ఇక్కడ నాగీకి అనమాట మన సబ్స్క్రైబర్స్ చెప్పారు పొయ్యి దగ్గర వండుతూ తినకూడదంట నువ్వు నాకు పెట్టకు నువ్వు అంటే అలా అంటే ఎలానే మన సినిమాలో చూస్తాము కౌంటర్ టాప్ పక్కనే కూర్చొని వేసిస్తావు ఉంటే వాళ్ళు తింటూ తినిపిస్తారు ఇంకా ఏదో సమ్ ఎగ్జాంపుల్స్ అయితే చెప్పారనమాట సరేలే స్వామి నువ్వు పెడుతున్నావు పెట్టు తింటానని చెప్పేసి ఇంకా ఆయన తింటూ తినిపిస్తావు అంటే తిన్నాను లాస్ట్లో రెండు అట్లు వేసుకొని ఇంకా నేను కూడా కూర్చొని తిన్నాను తిన్న తర్వాత మళ్ళీ లంచ్ టైం ఏం అవుతుంది గబగబా లంచ్ వేసి లక్కీకాన్ని కొంచెం ఏదన్నా తినిపించేసి రెడీ చేసి పడుకోబెడదాము నేను పడుకుందాము గబగబా చేద్దాము పనిలో పని అయిపోయిద్దని ఇంకా బియ్యం అయితే కడుగుతున్నాను చట్నీ కూడా వేరే గిన్నెలోకి తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను ఇంకా ఎంత తొందర చేద్దామన్నా ఏంటో లేట్ అయిపోతానే ఉంటుంది కొంచెం తక్కువగానే తింటామేమో ఇప్పుడైగా టిఫిన్ చేసాము అన్న ఉద్దేశంతో కొంచెం తక్కువే పోసా అయినా అన్నం కూడా తినలేదు తెలుసా మేము అంత ఇదే అయిపోయింది ఇంకా టిఫిన్ చేశాను కానీ నేను టాబ్లెట్స్ వేసుకోలేదు మర్చిపోయాను వేసుకుంటాను కూడా ఇదిగోని రాత్రి తోటకూర తెచ్చాక కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఇదనమాట తోటకూర కానీ చిక్కుడుకాయలు కానీ ఇంకా ఏదైనా ఫ్రై కావాల్సినవి కానీ ఉంటే ఒకరోజు ముందే కోసి పెట్టుకున్నాం అనుకోండి పొద్దున్నే వంట తొందరగా అవుతుంది సో ఇంకోటి అల్లిపిరి కూడా వస్తుందండి అసలు కుక్కర్ రిపేర్ చేయించుకొని వచ్చారండి నాగి కుక్కర్ ముగిజులు కూడా మంచిగానే ఉంది ఇప్పుడు సో ఏం భయపడాల్సింది లేదనమాట కందిపప్పు లేకుంటే ఇదిగోండి మైసూరు పప్పు అయితే గ్లాస్ పప్పు వేసేసి కడిగేస్తున్నాను తోటకూర పప్పు వేసినప్పుడు నేను ఎక్కువ తోటకూర ఉండేలాగే చూసుకుంటాను తక్కువ పప్పు ఉండేలాగా చూసుకుంటాను సో అప్పుడే మనం ఆకుకూర తిన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది నాకు అలా పది రూపాయలు తోటకూర కొంచెం ఎక్కువ వచ్చింది సో పది రూపాయల తోటకూర అయితే వేసేసాను సార్లు కడిగేసాను మంచిగా ఆకుకూర కూడా కడిగి వేశాను మనం ఎంత కడిగినా సన్న వేసుకుంటుందండి అందుకే నేను అన్నిసార్లు కడుగుతున్నాను అనమాట తోటకూరలో ఉప్పు కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో ఉప్పు కొంచెం చూసి వేసుకోండి నేను కూడా తక్కువ తక్కువ వాడతాను తోటకూర ఫ్రై చేసిన తోటకూర పప్పు చేసిన ఇందులోకి పచ్చిమిరపకాయలు ఒక ఏడు నుంచి ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలో గిరిచి అయితే వేసుకున్నాను మూడు టమాటాలు సన్నకు కోసేసుకున్నాను సగం ఉల్లిపాయ కొంచెం పసుపు వేసేసి మూత అయితే పెట్టాను అనమాట కొన్ని నీళ్ళు పోసేసి అరటికాయ ఎప్పుడో తీసుకొచ్చింది పండు బారిపోయింది కూర అరటికాయ అది ఉల్లిపాయలు వేసాను చూసుకోలేదు మర్చిపోయాను అది ఇప్పుడు బయటపడింది అనమాట ఇంక ఇక్కడ ఉల్లిపాయ తొక్క తీసిచ్చారు నేను కోసుకున్నాను ఏదో ఒకటి హెల్ప్ చేస్తూనే ఉంటారు నాగి నాకు అలా వద్దులే ఇవాళ వంట కూర ఏం చేయకు అన్నం ఒకటి వండు కర్రీ బయట తెచ్చుకుందాం అని చెప్పేసి అని అన్నారు మా ప్రింట్స్ అమ్మా ఎప్పుడన్నా సాంబార్ తెచ్చిన పప్పు తెచ్చిన బయటిదని ఒక ఇదిగా తింటా ఉంటుంది అసలు తినదు ఎన్నెన్నో పేర్లు చెప్పిద్ది ఏమేమో నొసుకుతా ఉంటుంది అందుకని వద్దులే చేస్తాను అని చెప్పేసి అయితే చేశాను ఇంకా బెడ్షీట్స్ కూడా మార్చేస్తున్నాను చాలా డేస్ అయిపోయింది ఇంకా వర్షాల మూలంగా ఉతకడానికి కూడా అవ్వట్లేదు అని చెప్పేసి అలా ఉండి అలాగే మొత్తానికి అయితే వాళ్ళ బెడ్షీట్స్ కూడా మొత్తం మార్చేస్తున్నాను సో ఇవన్నీ తర్వాత ఒక టూ డేస్ అలా ఆగి వాష్ చేస్తానండి ఇప్పుడేం వాష్ చేయను మామూలు బట్టలే ఉన్నాయి సో ఆ బట్టలన్నీ వాష్ చేయాలి ఇంకా దివాన్ కట్ బెడ్షీట్స్ అయితే రోజు ఒకరోజే అన్ని పనులు పెట్టుకున్నాను అనుకుని ఇబ్బంది పడతాను అందుకే ఇవాళ బెడ్షీట్స్ మార్చాను మార్చానుగా రేపు దివాన్ కట్ సెట్ మార్చు మార్చలే అని చెప్పేసి అయితే వదిలేసామన్నమాట ఇంకా ఇది ఎలాస్టిక్ బెడ్షీ బెడ్షీట్ కదండీ ఎలా వేస్తే అలా ఆగిద్ది మనం తీసి దానికి అదిలిచ్చేదాకా నీట్గా ఉంటుంది అనమాట సో ఇవి నేను ఒక యాప్లో తీసుకున్నాను కొన్ని ఏమో మాకు బీసెంట్రోల్ షాప్లో దొరికినాయి అనమాట ఇది నా ఫ్రెండ్ క్లాత్ అనే యాప్లో తీసుకుంది సో తీసుకొని కూడా దగ్గర దగ్గర టూ ఇయర్స్ పైనే అవుతుంది అయినా బాగుందనమాట బెడ్షీట్ ఎలాస్టిక్ కూడా తొందరగా పాడవలేదు సో చాలామంది అడిగారు బెడ్షీట్స్ గురించి అందుకే చెప్పానండి ఇంకా అన్నమైతే అయిపోయింది పప్పు అనమాట ఈ లోపల లక్కీ గడుగు లేచాడు సో వాటితో ఎలాగాసేపు ఆడి వాడికైతే ఫుడ్ ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద అయితే పెట్టాను అనమాట కాలు ఎలా ఉంది ఏంటనేది మీకు చివరిలో యాడ్ చేస్తాను చూడండి ఇంకా వాడికి తింటావా అంటే తింటా అని దగ్గరికి వస్తుంది ముందు వాడికి ఫుడ్ రెడీ చేయాలని చెప్పేసి అయితే ఇంకా నేను కిచెన్లోకి వెళ్ళాను వాడికి కావాల్సిన ఫుడ్ అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు క్యారెట్ ముక్కలతో పాటు వాడికి ప్రిపేర్ చేస్తున్న గుళ్ళతి ఉందిగా ప్రిపేర్ చేస్తుంది ఆ గుళ్ళతీలో క్యారెట్ ముక్కలైతే ఉడకబెట్టి వేస్తున్నాను అనమాట దానికోసం క్యారెట్ ముక్క తోలంతా తీస్తున్నాను సో పప్పు కూడా అయిపోయింది పప్పు కట్టేశాను తర్వాత పప్పు వినిపి తాలింపేస్తే ఆ పని అయిపోయింది తర్వాత ప్రిన్స్కి క్యారెట్ కడితే పెద్ద పని అయిపోయింది ఇంకా వీడి క్యారెట్ ముక్కలు ఉడికేలోపు కొన్ని బట్టలు ఉన్నాయండి వాషింగ్ మిషన్లో వేయాల్సినవి సో అవి అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను మెత్తటి చెప్పులు వేసుకొని తిరగమన్నారు ఇంట్లో కూడా అవి వేసుకొని ఉండమన్నారు మళ్ళీ ఎవరైనా తెలియక కామెంట్ పెడతారేమో చెప్పులు వేసుకొని ఏంటి ఇంట్లో అంటారేమో అని నేను బాలింతగా ఉన్నప్పుడు చెప్పులు వేసుకుంటేనే చాలామంది కామెంట్స్ పెట్టారు ఇంకా ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను కాలు బాగాలేదండి సో కడిగ నేల మీద నడవద్దని చెప్పేసి అన్నారు డాక్టర్ అందుకని అలా మెత్తడి చెప్పులు ఉంటే అవైతే వేసుకొని తిరుగుతున్నాను అనమాట ఇంకా బట్టలు కూడా ఉంటే అవైతే వేస్తున్నాను రోజువార బట్టలన్నీ ఒక ట్రిప్ వేస్తున్నాను నావి పిల్లలవి ఇవి ఎప్పటికీ ఓడవని పనులు అనమాట అందరు చేసేవన్నా కూడా అందరికీ ఎప్పటికీ అవని పనులు ఇంకా నాకు అలాగే సో ఈ జెంటిల్ లిక్విడ్ గురించి కూడా చాలామంది అడిగారు సో చాలా బాగుందండి లిక్విడ్ అయితే నేను ఎప్పుడో తీసుకున్న ప్యాకెట్ ఇప్పటికీ అయిపోయింది జెల్లులా ఉంటుంది కదా కొంచెం వేసినా కూడా మొత్తం బట్టలకి సరిగ్గా సరిపోయిద్దనమాట బాగుంటుంది సో ఎవరైనా తీసుకుంటే మాత్రం డిమార్ట్లోకి వెళ్ళి తీసుకోండి చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది ఇక టిఫిన్ చేశాక ట్యాబ్లెట్లు వేసుకోవడం మర్చిపోయాను అన్నాను కదా ఇప్పటికీ గుర్తొస్తే ఆ ట్యాబ్లెట్లు ఇప్పుడు వేసుకున్నాను అనమాట ఇంకా ట్యాబ్లెట్లు వేసుకొని లక్కీ కడికి అవి క్యారెట్లు ఉడకబెట్టాను కదా నేను వాటి వెళ్ళగానే నాగి బంద్ చేశారంట ఉడికిపోయి ఉంటాయిలే అని ఒక పొంగుకి అవి అసలు ఉడకనే ఉడకాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఉడకబెడుతున్నాను అనమాట ఇంకా పప్పు అయితే అయిపోయింది ఆవిరి తీసి మూదైతే తీసేశాను దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని వినుపుతున్నాను అనమాట ఈ లోపు పప్పు కూడా తాలింపు పెట్టవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా చింతపండు నానేయడం మర్చిపోయాను సో చింతపండు కూడా నానిద్దామని చెప్పేసి నాగీని అడిగాను చింతపండు ఇచ్చారు సో చింతపండు కడిగి నానబెడుతున్నాను ఇంక పప్పు కొంచెం కూర్చొని కింద రెండు కాల మధ్యలో పెట్టుకొని మంచిగా నలుపుతా ఉంటే సరిగ్గా నలిగిద్దనమాట ఆకురు ఉంది కదా సో నాగీకి ఇచ్చాను అనమాట కొంచెం ఇది రుబ్బి ఇవ్వమంటే ఇంకా ఆయన రుబ్బుతూ ఉన్నారు నేనైతే చింతపండు కడిగేసి పక్కన నానబెట్టి పెట్టాను తాలింపులోకి చిన్న ఉల్లిపాయలు పొట్టు తీస్తున్నాను అనమాట నాకు ఈ పరిపూర్ణ గృహిణి అన్న కాన్సెప్ట్ ఆగిపోయింది అన్న కొంచెం బాధ అయితే ఉంది ఇదే ఇప్పుడు నేను తీసే వ్లాగ్ అంతా నీసారీ కట్టుకుని వ్లాగ్ అంతా తీసేయచ్చు కానీ కంఫర్ట్గా లేదు అంతసేపు నిల్చొని నేను శారీ కట్టుకోలేను రెడీ అవ్వలేను ఇంకా శారీ కట్టుకున్నానంటే పిల్లల పని ఆగిద్ది నాకు ఓపిక లేదు ఓపిక ఉన్నంతసేపు గబగబ చేసేసి ఉండొచ్చు కదా మళ్ళీ ఇప్పుడు నేను రెడీ అవ్వడానికి టైం తీసుకొని పిల్లలకి హడావిడిగా చేసి ఇచ్చేసే కన్నా కొంచెం మన కంఫర్ట్ ఉన్న క్లాత్స్ అని చేయొచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇంకా శారీ కట్టుకోకుండా నా పనులన్నీ చేస్తున్నాను మోస్ట్లీ ఇలాంటి పనులే ఉంటాయి నేను చేసే పరిపూర్ణ గృహిణి సిరీస్లో కాకపోతే శారీ కట్టుకొని నిండుగా ఉంటాను ఇక్కడ లేదు డ్రెస్ మీద ఉన్నాను అంతే సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను మళ్ళీ నన్ను ఆదరిస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఇంకా బాగా అలిపిరి వస్తుందండి అసలు ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళి ఇంకో పర్సనల్ ప్రాబ్లం ఉంది అది కూడా క్లియర్ చేసుకోవాలి ఏంటో ఈ మంత్ నాకు అసలు సరిగ్గా లేదు వాటర్ చేంజ్ వల్ల ఒక్కొక్కరికి జ్వరాలు ఆ దగ్గులు అలా ఉన్నాయి మా అమ్మ సిచ్యువేషన్ కూడా అదే అనుకున్నాను నేను ఇక్కడి నుంచి వెళ్ళగానే మా అమ్మకి జ్వరం ఒళ్ళు నొప్పులు అలా జ్వరం నిదానంగా ఇక్కడి నుంచి వెళ్ళాక నొప్పులు దగ్గు జలుబు తర్వాత నుంచి ఇంకా జ్వరం అనమాట అలా మా అమ్మకి అది ఫైనల్గా టై టైఫాయిడ్ అని తెలిసింది షుగర్ ఏం లేదు దేవుడి దేవల్లం మొత్తం టెస్ట్లు థైరాయిడ్ షుగరు ఇవి చేస్తే ఓన్లీ టైఫాయిడ్ అని తెలిసిందనమాట నాకేమో నా పర్సనల్ ప్రాబ్లం ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది సో చూపించుకోవాలండి చూపించుకొని మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి ముందు మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక రెండు రోజులు ఉండి రావాలి మా అమ్మ బాధంతా అదే ఉన్న ఒక్క బిడ్డ నాకు ఇట్లా బాగా లేకుండా కూడా రావట్లేదు అని సెలైన్ లెక్కిస్తున్నారు మా అమ్మకి ఓపిక లేక ఏం తినట్లేదు ఆ ఊర్లోనేమో టిఫిన్లు ఇట్లా ఏం దొరకవు కనీసం ఫ్రూట్ జ్యూస్లు ఇలాంటివి కూడా ఏం ఉండవు అనమాట వెళ్తే లెవెన్ కిలోమీటర్స్ అలా వెళ్ళి సిటీకి వెళ్ళి కొనుక్కోచుకోవాలి ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన రోజే తీసుకొని వెళ్ళారంట కొన్ని ఎన్ని రోజులు వస్తాయో రెండు రోజులు మూడు రోజులు వస్తాయి కదా అవైతే తినేసింది ఇంకా ఉట్టి అన్నం తినాలంటే వల్ల కావట్లేదు కొంచెం ఇబ్బంది పడతా ఉంది ప్రిన్సమ్ ఎగ్జామ్స్ అయిపోగానే మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అనమాట ఏం చేస్తాం ఒక నాలుగు రోజులు సెలవులు వస్తాయేమో మా ఎక్కి తప్పదు సిచ్యువేషన్ అలాంటిది ఇంకా పప్పు అయితే తాలింపు వేసేసానండి తాలింపులో చిన్నులపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను ఇంకా తర్వాత లక్కీ కడిగి క్యారెట్ ముక్కలు ఉడకగానే ఆ మిక్సీ పట్టిన పౌడర్ ఉందిగా ఆ పౌడర్ కూడా వేసేసి ఉడకబెడుతున్నాను ఇంకా తర్వాత బెడ్షీట్ మార్చాను కదా దులిపేసాను కాబట్టి మొత్తం ఇల్లంతా ఊడ్చుకుంటూ వస్తున్నాను అనమాట యూట్యూబ్లో వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేయాలండి మనం గ్యాప్ ఇచ్చామంటే అది ఛానల్కి చాలా దెబ్బ పడిద్ది అందుకే నిన్న నేను బాగున్నప్పుడు వెళ్ళిన ఎగ్జిబిషన్ వీడియో పోస్ట్ చేశాను దాన్ని అర్థం చేసుకుని కామెంట్ చేసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ బల్లి కనిపించిందండి నాకు బల్లిలు అంటే సచ్చ భయం అనమాట సో చిన్న బల్లి బుడ్డది ఆయన కూడా అసలు ప్రాణం అంతా ఇదైపోయింది నా వల్ల కాలేదు ఇంకా నా అరుపుకి నాగి వచ్చి ఏమైంది ఏమైంది అంటే బల్లి అని చెప్తే దాన్ని కొట్టారనమాట అంటే తరిమరది పైకి వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ మొత్తం ఊడ్చుకుంటూ వచ్చానమాట ఇంకా ఈ వ్లాగ్ ఎలా అనిపించిందండి నీరసంగా ఉందా మీకు కూడా నా నీరసంతో వాయిస్ ఎవరు చెప్తా ఉంటే మీకు నీరసం వచ్చేసిందా సారీ అండి ఏమనుకోకండి జోష్గా ఇవ్వడానికి కూడా అసలు ఓపిక రావట్లేదు ముందు అల్పిరి వస్తుంది సో అందుకే చెప్పలేకపోతున్నాను ఇంకా కొంచెం మాడినట్టయింది లక్కీ గాడిది సో ఆ మాడినంత వరకు ఆపేసి మిగిలిందంతా కలిపేసాను అనమాట కొంచెం నెయ్యి యాడ్ చేశాను తర్వాత బెల్లం కూడా యాడ్ చేస్తాను సో పప్పు కూడా మరిగిపోయింది తాలింపు వేసాను కదా సో మరిగింది కదా అని స్టవ్ కట్టేశాను బెల్లం కట్ చేస్తున్నాను ఇక్కడ బయట పెడితే బెల్లం తొందరగా పాడవుతుంది అంతే కావాల్సినంత వరకు కట్ చేసుకొని మిగిలిందంతా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట నేను సో ఇంకా అలా వేడి మీదే కలిపేస్తున్నాను నెయ్యి అండ్ బెల్లం కూడా కరిగిపోయిద్దని చల్లారి పెట్టడానికి అయితే పక్కన పెట్టేశాను ఇంకేలోపు జ్యూస్కి ముక్కలైతే కట్ చేస్తున్నాను ఇది ఏమంటే తర్బూజా అంటాం మేము ఇటువైపు ఇంకా దీన్ని ఏదో అంటారబ్బా పండుని తర్బుజా అని సారీ ఫ్రెండ్స్ గుర్తొస్తే చెప్తాను కొంచెం దోసకాయ టైప్లో ఉంటుంది కానీ దోసకాయ కాదు ఇది తర్బుజ అనమాట కర్బూజా వేరు తర్బూజా వేరు సో ఇది ఏమంటారు మస్క్మిల్ అని అంటారు కదా ఇంగ్లీష్లో అయితే మస్క్మిల్ అని అంటారు ఇంకా తెలుగులో ఏదో పేరు అంటారు సారీ గుర్తుకు లేదు సో అదైతే హాఫ్ ఏమో ముక్కలు కట్ చేసి సలాడ్ కింద షుగర్ వేసి కట్ చేసి పెట్టాను అనమాట నాకు అలా పీసులు తింటే ఇష్టము పంచదారతోని జ్యూస్ అసలు ఇష్టం ఉండదు ఇంకా అమ్మకి జ్యూస్ చేసి అయితే పెట్టేసానమాట ఫ్రిడ్జ్లో తను రాగానే చాలా చల్లగా తాగిద్దని నేను కూడా ఆ ముక్కల్ని కొంచెం పంచదార కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే చల్లగా ముక్కలు తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇదిగోండి వీటిలో ఉన్న గింజలు గింజలు లాగా ఉంటాయి ఆ గింజలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేస్తున్నాను ఇదిగోండి అరికాలు అర్థమవుతుంది వాసింది మీకు సో అలా వాస్తుంది ఇంకా ఇంకా ఇక్కడ నేను జ్యూస్కి అయితే ముక్కలు కట్ చేస్తున్నాను లక్కి వచ్చేసి వాడికి ఇవ్వమని చెప్పేసి గోల్ గోల్ చేస్తున్నాడు ఇంకా చిన్న ముక్క అయితే కట్ చేసి వాడికి ఇచ్చాను వాడు ఆ ముక్కతో ఆడుకుంటున్నాడు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఈ కాలుకి ఏమైనా పరిష్కారం మునగా కట్టమని చెప్పేసి అన్నారు మునగా కట్టాను ఆయిల్ వేడి చేసి క్లాత్ వేడి చేసి కట్టమన్నారు అది కట్టాను చాలా చేశానండి అయినా ఏమీ తగ్గలేదు మరి అడుగు నుంచి వెళ్ళి వస్తుంది అదే అర్థం కాలేదు నాకు చిటికన వేలకు తగిలిందండి ఆ మూట చిటికన వేలుకి తగిలి ఆ చిటికెన వేలు పైనుంచి నొప్పి ఇప్పుడు అరికాలలో వస్తుంది సో ఏంటో అది దేని దారితీస్తుంది ఏంటో కానీ ఇంకా చాలా ఇంత చాలా సఫర్ అవుతున్నాను వీడియో నిన్న షాపింగ్ది పోస్ట్ చేశాను అర్థం చేసుకున్నారన్నాను కదా కొంతమంది ఏంటంటే నిన్న బాగోలేదనో ఇలా అప్పుడే తిరుగుతున్నావా అన్నారు నిన్న బాగాలేదు బాగాలేనట్టుగా ఉన్నాను మరి ఏం వీడియో పోస్ట్ అయిపోతే బాగోదని చెప్పేసి నేను ఎగ్జిబిషన్లో ఉన్న వీడియో ఉంటే ఆ వీడియో అనేది పోస్ట్ చేశాను అనమాట అర్థం చేసుకొని అలా పెట్టకక్క మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంటారు మీరు వీడియోలో చెప్పినా తప్పుగా అర్థం చేసుకుంటారని చాలామంది కామెంట్ పెట్టారు దానికి పది మంది దాకా అవునక్క అవునక్క అని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి అర్థం చేసుకున్నందుకు నేను వీడియోలు ఏం పోస్ట్ చేయకపోతే ఛానల్కి ఎఫెక్ట్ అవుద్దని ఎప్పుడో చేసిన వీడియో అంటే పెట్టాను అనమాట అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మొత్తానికైతే జ్యూస్లో అదే పాలు పంచదారేసి అయితే జ్యూస్ పెట్టాను ఆ ముక్కల్ని బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఇంకా లక్కీ గడికి స్నానానికి అయితే తీసుకొని వెళ్ళాను అనమాట వీడికి స్నానం చేయించి ఇంకా నేను కూడా తర్వాత స్నానం చేసి వచ్చాను వీడిని అయితే రెడీ చేపిస్తున్నాను పెద్ద టాస్క్ అండి పిల్లలకి తినిపించడం కానీ స్నానం చేయించడం అనేది పెద్ద టాస్క్ అనమాట ఇంకా వాడు రెడీ అయిపోయాడు ఇంకా ఆకలి వేస్తుంది బాగా వాడికి ఇప్పుడు ఏదన్నా ఒకటి తినిపించాలి ఇందాక పెట్టాను రెడీ చేశానుగా ఫుడ్డు అది అయితే చల్లారిపోయి ఉంటుంది ఇంకా తీసుకొచ్చేసి వాడికి ఫుడ్ తినిపించేసేయాలి అక్కడ రైమ్స్ వస్తున్నాయి కదా అది ఎలా ఎగురితే ఇక్కడ వాడు ఎలా ఎగురుతూ ఉంటాడనమాట బాగా ఎంజాయ్ చేస్తాడు రైమ్స్ని సో మోస్ట్లీ అవే పెట్టి వీడియోస్ చేసుకుంటున్నాను నేను ఆకలితో ఉంటే గబగబా తినేస్తాడు ఆకలి లేకుండా మాత్రం అసలు నన్ను సుధాయిస్తాడనమాట సో అలా వాడైతే మంచిగా తింటున్నాడు ఇంకా కూర్చోబెట్టి అయితే తినిపించేస్తాను వాడికి గివ్ అవే వీడియో మోస్ట్లీ రేపు వచ్చేసిద్దండి అదైతే మిస్ అవ్వకండి పోపుల డబ్బాలు ఐదు ఇస్తున్నాను గెలిచిన వారికి అయితే సో మిస్ అవ్వకండి ఈ రాగులది మంచి రెసిపీ చాలా బలమైన రెసిపీ అనమాట సో ఇదైతే ఎవరు మిస్ అవ్వద్దు వీటిని ఎప్పటికప్పుడు ఏ పూట కాపూట కడుగుతూ పెట్టాలన్నమాట ఇంకా ఇందాక వాషింగ్ మిషన్లో బట్టలేసాను కదా అవన్నీ ఆరేస్తున్నాను పైన ఆరేసిన ఆరేయాల్సినవి అంటే నాగీ తీసుకెళ్ళి పైన ఆరేసారు కింద ఆరేసే వాటి వరకు అయితే నేను కింద ఆరేస్తున్నాను వాడికి తినిపించేస్తాను కూడా తినిపించేసి పడుకోబెట్టేశాను కూడా వాడిని పడుకోబెట్టేసి నేను కూడా పడుకున్నా ఇంకా నాగీ అయితే పప్పు చేశాను కదా వడియాలు వేపినా పర్వాలేదు ఆమ్లెట్ వేసినా పర్వాలేదు అనుకున్నాడేమో ఇంకా వడియాలు వేయకుండా ఆమ్లెట్ అయితే వేపుతున్నాడు నేను నిద్రపోయాను ఆయన ఆమ్లెట్ కొంచెం స్మెల్ వస్తుంది కదా ఘాటుగా దగ్గొచ్చి ఆ దానికి లేసాను లేసావా ఐదు వేసాక లేపుదాం అనుకున్నాను అని అన్నారు సో ఇంకా అది పెట్టేసి లేపారనమాట నేను లేచి కూర్చున్నాను తర్వాత అయితే తిన్నాను అన్నీ రెడీ చేసి పెట్టారనమాట నేను లేచి కూర్చున్న లక్కీ లక్కీ కూడా లేచి కూర్చున్నాడు అనమాట మొత్తానికి మధ్యాహ్నం అయిపోయింది మాది టైము ఇంకా భోజనం అయితే చేస్తున్నాం అనమాట చాలా అంటే చాలా బాగా టేస్టీగా వచ్చిందండి పప్పు అయితే భలే నచ్చింది నాకు ఇంకా పప్పు తోటకూర ఆమ్లెట్ వేసుకొని అయితే అన్నం తిని పడుకున్నాను ఇదండి వాటి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ అలాఫ్ కాలు అడుగు భాగం చూసారా అరికాలు ఎలా వాసిందో ఇదండి నా కాలు పరిస్థితి చాలా అంటే చాలా వాసింది మీకు అర్థమవుతుందో లేదో ఇదండి